హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇంట్లోనే ఉండండి, సురక్షితంగా ఉండండి, స్టే హోమ్ స్టే సేఫ్. ఫ్రెండ్స్, నేను ఈరోజు మీ ముందుకి మైసూర్ బోండాల రెసిపీతో వచ్చాను. మనం ఇంట్లోనే ఈజీగా క్రిస్పీగా ముఖ్యంగా సాగకుండా మైసూర్ బోండాలు ఎలా తయారు చేసుకోవాలనేది నేను ఇప్పుడు చూపించబోతున్నాను. నేను చాలా చోట్ల మైసూర్ బోండాలు తిన్నాను, అవి కొంచెం సాగినట్టు ఉంటాయి, మనకి అంతగా తినబుద్ది కాదు. కానీ మనం తయారు చేసుకునే ఈ మైసూర్ బోండాలు మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి, అసలు సాగనే సాగవు అన్నమాట. దీనికోసం నేను ఈ రెసిపీ కోసం నేను మైదా పిండి పెరుగుతో పాటు ఇడ్లీ రవ్వను కూడా యూజ్ చేసుకుంటాను. ఈ ఇడ్లీ రవ్వ వేసి ఈ పిండి ప్రిపేర్ చేసుకోవటం వల్ల చాలా టేస్టీగా సాగకుండా మైసూర్ బోండాలు అనేవి చాలా టేస్టీగా వస్తాయి. ఇప్పుడు నేను ఈ రెసిపీని మీకు చూపిస్తున్నాను. నేను తయారు చేసే ఈ రెసిపీ, ఈ మైసూర్ బోండాల రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. మైసూర్ బోండాలు టేస్టీగా సాగకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. మైసూర్ బోండాలు తయారు చేసుకోవడానికి నేను ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాను, అలాగే కొంచెం ఇడ్లీ రవ్వ తీసుకున్నానండి, ఒక 3-4 స్పూన్లు వేసుకుందాం. నేను పెరుగు కూడా ఒక కప్పు తీసుకున్నానండి. ఈ పెరుగు మీ ఇష్టం, ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. ఫ్రెష్ పెరుగు అయితే కప్పు నిండా వేసుకున్నా బాగానే ఉంటుంది, కాస్త పుల్లటి పెరుగు అయితే కాస్త తగ్గించుకోండి. కొంచెం జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, అలాగే వంట సోడా. ఇప్పుడు మనం పిండిని కలిపేసుకుందాం. ఒక గిన్నెలోకి మైదా పిండి, అలాగే కొంచెం ఇడ్లీ రవ్వ. మీరు తీసుకున్న పిండి క్వాంటిటీని బట్టి ఇడ్లీ రవ్వను వేసుకోండి. నేను ఒక కప్పు పిండికి ఇంత వేస్తున్నాను, చూడండి. ఒక 2-3 స్పూన్లు ఇడ్లీ రవ్వ వేసాను, కాస్త జీలకర్ర, అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుందాం. ఇప్పుడు పెరుగు కూడా వేసేసుకుందాం. నేను ఒక పెద్ద కప్పు పిండికి ఒక 1/2 కప్పు పెరుగు వేస్తున్నాను. ఇది కాస్త పులిచిన పెరుగు అన్నమాట, మీరు ఫ్రెష్ పెరుగు అయితే కప్పు నిండుగా వేసుకోవచ్చు. మిగతావి వాటర్ వేసుకుని బాగా కలిపేసుకుందాం. ఇలా ఇడ్లీ రవ్వ వేసి కలుపుకోవటం వల్ల మైసూర్ బోండా అనేది క్రిస్పీగా టేస్టీగా సాగకుండా వస్తుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా కలిపేసుకుందాం. ఇప్పుడు కొంచెం వంట సోడా కూడా వేసి బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు ఇలా కలిపిన పిండిని ఒక 20 నుంచి అర్ధ గంట వరకు పక్కన పెట్టేసుకుందామండి. ఇలా చేయటం వల్ల బోండాలు అనేవి చాలా టేస్టీగా బాగా వస్తాయి మనం వేసుకోవడానికి. పిండి కలిపిపెట్టి 20 నిమిషాలు అయిపోయిందండి. చూస్తారు ఇలా వచ్చింది పిండి, కలిపిన పిండి. మీరు ప్లెయిన్గా కావాలంటే ప్లెయిన్ బోండాలు వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కాస్త కరివేపాకు, కొత్తిమీర అన్ని కట్ చేసి పెట్టుకున్నాను, అవన్నీ వేసేసుకుంటున్నాను. ఇవి వేసుకోవటం వల్ల చాలా టేస్టీగా వస్తుంది అన్నమాట. మీరు ఇవన్నీ అవసరం లేదు అనుకుంటే ప్లెయిన్ మైసూర్ బోండాలని వేసేసుకోవచ్చు. ఇవన్నీ వేసి బాగా కలుపుకుందాం. ఉప్పు చూసుకోండి, చాలకపోతే కాస్త ఉప్పు వేసుకోండి. ఇప్పుడు బోండాల్ని ప్రిపేర్ చేసేసుకుందాం. నేను స్టవ్ మీద ఆయిల్ పెట్టానండి, ఆల్రెడీ ఆయిల్ వేడెక్కుతుంది. ఇప్పుడు మనం బోండాల్ని ఒక్కొక్కటిగా వేసేసుకుందాం. ఒకసారి బాగా కలుపుదామండి, రెండు వైపులా బాగా వేయించుకుందాం.
ఇలా రెండు వైపులా బాగా వేయించుకుందామండి. మంచి కలర్ వచ్చేంత వరకు మంట కాస్త తక్కువలో పెట్టుకోండి, మీడియం ఫ్లేమ్ కన్నా కాస్త ఎక్కువ పెట్టుకోండి, మరీ హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు. వేగిపోయాయండి, వీటిని తీసేసుకుందాం. ఇప్పుడు మిగతావి కూడా వేసేసుకుందాం. ఇవి కూడా వేగిపోయాయి కదండి, తీసేసుకుందాం వీటిని కూడా. పిండి నానటం వల్ల వాటంతటవే ఎలా లావుగా అయిపోయి బాగా నూనెలోంచి పైకి లేస్తున్నాయి చూసారా. వేగిపోయాయి కదండి, వీటిని కూడా తీసేసుకుందాం. చూసారా వేడివేడి మైసూర్ బోండా విత్ చట్నీ చాలా టేస్టీగా ఉంటాయండి, ఒకసారి మీరు కూడా తయారు చేసి చూడండి. చూసారా అస్సలు సాగనే సాగవు, వేడిగా ఉన్నా సాగవు, చల్లారిపోయినా కూడా సాగవు అన్నమాట. ఇది వేడిగా ఉంది. ఇప్పుడు ఇది బాగా చల్లారిపోయిందండి, చూపిస్తున్నాను చూడండి. వేడిగా ఉన్నా సాగదు, చల్లారిపోయినా కూడా
అస్సలు సాగదన్నమాట. చాలా టేస్టీగా చాలా బాగా వస్తాయి. ఒకసారి మీరు ప్రిపేర్ చేసుకుని చూడండి. చూసారా, అస్సలు సాగట్లేదు. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీరైతే మైసూర్ బొండాలు ప్రిపేర్ చేసుకుని ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి.